జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ హిందువులు నిర్వహించిన భగవాన్ పరశురామ్ యాత్రపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు రాజస్థాన్ రాష్ట్రం కమాల్లోని జురుహేరా గ్రామంలో హిందువులు నిర్వహించిన యాత్రపై ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేయగా పలువురు గాయపడ్డారు ఈ యాత్ర మే ఇరవై నాలుగు మధ్యాహ్నం భారీ ఎత్తున నిర్వహించారు యాత్ర మధ్యలో ఓ వర్గానికి చెందిన కొందరు దుకాణదారులు డీజే ద్వారా వస్తున్న పాటల్ని వ్యతిరేకించారు యాత్ర నిర్వాహకులు డీజే సౌండ్ను తగ్గిస్తామని హామీ ఇచ్చారు ఇంతలో దుకాణదారులు తమ వర్గానికి చెందిన మరికొంతమందిని పిలిచి యాత్రపై ఫిర్యాదు చేశారు డీజే సంగీతానికి హిందువులు డ్యాన్స్ చేస్తూ ఉండగా ఆ వర్గానికి చెందిన గుంపు యాత్రపై రాళ్లు రుబింది ఇంతలో షాహిద్ అనే పోలీస్ కానిస్టేబుల్ పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించకుండా దాడి చేసిన వారికి కర్రలు అందించినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి హిందువులు యాత్రను నిలిపివేసి పోలీసులకు సమాచారాన్ని అందించారు అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ఈ అంశంపై స్పందించారు ఓట్ల కోసం ఓ వర్గానికి అనుకూలంగా అధికార పార్టీ చర్యలు తీసుకుంటూ ఉందని చెప్పారు రాజస్థాన్ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ హింసిస్తోందని ఆయన ఆరోపించారు ఈ ఘటనతో జురాహర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి అడిషనల్ ఎస్పీ హిమత్ సింగ్ డిఎస్పీ ప్రదీప్ యాదవ్ కమాన్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ రామకృష్ణ యాదవ్ గోపాల్గఢ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ రామ్ నరేష్ మరికొందరు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు దాడి చేసిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా సమాచారం శోభాయాత్ర సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగిందని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రజల్ని ఒప్పించి శోభాయాత్ర పూర్తి చేశారని డీఎస్పీ చెబుతున్నారు ఘటనా స్థలం నుంచి కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని పలు ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని ఉంచామని డీఎస్పీ కమాన్ ప్రదీప్ యాదవ్ చెబుతున్నారు నిందితులపై అధికారికంగా ఫిర్యాదు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు